Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు అచ్చిరాని విశాఖ ఈ విషయం మరోసారి రుజువైందిగా జగన్ ఆ సెంటిమెంట్ వెంటాడుతోందా విశాఖపట్నం ఆయనకు అచ్చి రావడం లేదా వరుస పరిణామాలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోలా గురువులు అనూహ్య ఓటమితో జగన్ సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. కారణం తెలియదు గాని జగన్ కు ఎందుకో వైజాగ్ అంటే ప్రత్యేక ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ కారణంతోనే పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా జరిగిన సాధారణ ఎన్నికల్లో తన తల్లి విజయమ్మను విశాఖపట్నం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే అప్పటి వరకు వాటిమి అంటే తెలియని వైఎస్ ఫ్యామిలీకి ఆ ఎన్నికల్లో తొలిసారిగా పరాజయం పలకరించింది. విజయమ్మ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత పాదయాత్ర నుంచి హైదరాబాద్ వెళ్లడానికి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆయన దానిని తప్పించుకుని స్వల్పగాయంతో బయటపడ్డారు. అంత జరిగినా ఆయనకు వైజాగ్ మీద ప్రేమ తగ్గలేదు సరిగదా, మరింత పెరిగింది. దీనికి నిదర్శనంగా ఏకంగా విశాఖను పరిపాలనా రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించి సంచలనం రేపారు. అయితే ఆ తర్వాత ఆ అంశం కోర్టుకు చేరడంతో జగన్ కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. అయితే పట్టు విడవని జగన్ త్వరలో విశాఖ నుంచి పరిపాలన సాగించాలని సన్నద్దమవుతున్నారు. ఈ తరుణంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వరుస దెబ్బలు తగిలాయి. పట్టభద్రుల కోటాలో పోటీ చేసిన సీతంరాజు సుధాకర్ మన ఓటమి పాలైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖకే చెందిన కోలా గురువులు అనూహ్యంగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోవడమే కాదు, 2019 ఉత్తరాంధ్రలో ఓ ఊపు ఊపేసిన వైసీపీ విశాఖ విషయానికి వచ్చేసరికి సతికిల పడింది. నగరంలోని 4 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించి వైసీపీకి షాక్ ఇచ్చింది. త్వరలో విశాఖ నుంచి పాలన సాగించడానికి జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో 4 రోజులు విశాఖలో, మరో 2 రోజులు ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేశారు. విశాఖ నగరం అంటే ఉన్న ఇష్టంతో పాటు అక్కడ నుంచి పాలన సాగిస్తే టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో పార్టీకి ఎదురు లేకుండా చూడాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. దీనిని గండుకొట్టేలా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్, ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో కోలా గురువులు ఓడిపోయారు. తన కళల రాజధాని వైజాగ్ లో ఎదురవుతున్న వరుస సెట్ బ్యాక్ లని జగన్ ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి.